శ్రీకాళహస్తిలో చమత్కారమైన క్షేత్రం. పరమశివుడి పక్కన ఉండదు అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. పరమశివుడు పశ్చిమాన్ని చూస్తాడు, జ్ఞానప్రసూనాంబ తూర్పుని చూస్తూ ఉంటుంది. అమ్మవారు ఎవరితో వచ్చిందో తెలిసి అక్కడికి విఘ్నేశ్వరుడితో వచ్చింది. అమ్మవారు విఘ్నేశ్వరుణ్ణి చూస్తే వెంటనే ప్రసన్నురాలైపోతుంది. ఆయన హేరంబ అని ఒక శబ్దం ఉంది ఆయనకి. హేరంబ అంటే ఐదు ఏనుగు ముఖాలతో ఉండి సింహవాహనం మీద పెడతాడు అని. హేరంబ అంటే ఇంకో అర్థం ఉంది, ఎటువంటి కొడుకు పుడితే తండ్రి సంతోషిస్తాడో అటువంటి కొడుకుని హేరంబుడు అంటారు. విఘ్నేశ్వరుడికి హేరంబుడు అని పేరుంది. ఎందుకని? తండ్రికి అన్నిటికన్నా గొప్ప కోరిక ఏమిటంటే కొడుకుతో కలిసి ఉండాలి అని కోరుకుంటాడట. తండ్రికి అది గొప్ప సౌఖ్యం, పురుషుడు పొందేటటువంటి అదృష్టములు కొన్ని చెప్పింది శాస్త్రం. అందులో అదృష్టములలోకెల్లా పెద్ద అదృష్టంగా పురుషుడికి పెద్ద వయస్సు వచ్చిన తరువాత దేన్ని చెప్తారంటే పుత్రగాత్ర పరిష్వంగాన్ని చెప్తారు. కొడుకుని ముట్టుకోవడం, కొడుకుని కౌగిలించుకోవడం, కొడుకుతో కలిసి కూర్చోవడం, నాన్నగారండి అని వచ్చి కొడుకు ఓసారి కాళ్ళు పట్టి వెళ్ళడం, తండ్రి కొడుకు ఒకే అచ్చాదన కింద పడుకోవడం, అంటే ఒకే ఇంట్లో ఆయన గదిలో పడుకుంటాడు, ఈయన గదిలో పడుకుంటాడు, రోజు కొడుకు వంక చూసి కొడుకుని ముట్టుకుని కొడుకు తనని ముట్టుకుంటుంటేట తండ్రి ఆయుర్దాయం పెరుగుతుంది. అసలు మీకు చమత్కారం చెప్తే తెల్లబోతారు. ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు లక్ష తేళ్లు కరిచిన బాధ కలుగుతుంది, స్పృహ తప్పుతాడు అంటుంది శాస్త్రం. లక్ష తేళ్లు కరిచినటువంటి బాధ ఎవరికి తగ్గిపోతుందంటే కొడుకు ఒడిలో తలపెట్టుకున్న తండ్రికి పోతుంది. అందుకే కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని శరీరం విడిచిపెట్టిన తండ్రి కానీ తల్లి కానీ కాశీపట్టణంలో వెళ్ళిపోయినట్టే. అందుకే వృద్ధుడైన తండ్రి పొందేటటువంటి అదృష్టములలోకెల్లా అదృష్టం ఏమిటంటే కొడుకుతో కలిసి ఉండడం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అందుకు వచ్చింది. అదే పెద్దవారు ఆయనకి ఉన్న భాగ్యాన్ని నేను తీసేయకూడదని తండ్రి కన్నా గొప్పగా కోడలు గౌరవించేది, కన్న కూతురి కన్నా ఎక్కువగా కోడల్ని అత్తమామలు చూసుకునేవారు. చక్కగా తండ్రి కొడుకులు కలిసి ఒక ఇంట్లో ఉండేవారు. ఆ మనవణ్ణి చూసుకుంటేట తండ్రికి ఒక పెద్ద కోరిక తీరుతుంది. ఎందుకనంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి, ఓ 55 ఏళ్ళు తండ్రికి వచ్చాయనుకోండి, కొడుకు ఎన్నేళ్ళు వస్తాయి? ఓ 25 ఏళ్ళో 30 ఏళ్ళో వస్తాయి పోని ఇప్పుడు ఉన్నటువంటి స్థితిని బట్టి. అప్పటికీ వాడు ఇంకో ఊళ్ళో ఎక్కడో పెళ్లి చేసుకుని ఉన్నాడనుకోండి, తండ్రి తన ఇంటి గవాక్షంలోకి వచ్చి నించున్నాడు అనుకోండి, గవాక్షం అంటే బాల్కనీ అనుకోండి, వచ్చి నించున్నాడు అనుకోండి, పాఠశాల పిల్లలు వెళ్ళిపోతున్నారు అనుకోండి, తండ్రికి చూడగానే ఏం గుర్తొస్తుంది? నా కొడుకు ఇలాగే చిన్నతనంలో పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవాడు, వాడిని కూర్చోపెట్టి కాళ్ళు కడుక్కురారా అని వాడికి పాఠం చెప్పేవాడిని. వాడికి మినపసును తీసుకొచ్చి పెడితే, నాన్నగారండి ఎంత బాగుందో అని తినేవాడు. ఎక్కడున్నాడో వాడు, ఎక్కడో ఉద్యోగం, నేను ఇక్కడ. ఆ రోజులే బాగున్నాయి, ఇక మళ్ళీ నేను వాడితో కలిసి ఉండేది ఇప్పుడు అనుకుంటాడు. మళ్ళీ కొడుకు చిన్నపిల్లవాడు అవడం ఉండదుగా, కొడుకు చిన్నపిల్లవాడు అవడం, ఇక తండ్రికి కోరిక తీరదు. కానీ భగవంతుడు దయామయుడై ఒక కోరికని గొప్పగా తీరుస్తాడట, మనవణ్ణిస్తాడు. ఆ మనవడికి ఎవరి పోలిక అంటారు సాధారణంగా? తండ్రి పోలిక అందరూ, తాతగారి పోలిక అంటారు. తన పోలికని, తన పోలికలో ఉన్నవాణ్ణి కోడలు ఇచ్చిందని, కొడుకు ఇంత పెద్ద కానుకిచ్చాడని, మళ్ళీ కొడుకు చిన్నతనాన్ని తన పోలికున్న మనవళ్ళలో చూసుకుని తాత మురిసిపోయి పక్కన పడుకోబెట్టుకుని వాడికి మంచి పాఠం చెప్తూ రామాయణ భారతాల్లో కథలు చెప్తూ తన వయసుని కష్టాన్ని రోగాన్ని మరిచిపోయి సంతోషంతో ఇంకో 10 ఏళ్ళు బతికేస్తాడు. కొడుకు పెద్దవాడైపోతే తండ్రికి గొప్ప తృప్తి ఎప్పుడంటే, నాన్నగారండి అని పక్కన వచ్చి కొడుకు కూర్చున్నాడు అనుకోండి, అప్పుట మొట్టమొదట ఎవరు సంతోషిస్తారంటేట భార్య సంతోషిస్తుంది. నా భర్త రెక్కలు అలిసిపోయి ఇన్నేళ్ళు కష్టపడ్డాడు, సంపాదించాడు, తీసుకొచ్చాడు, ఇంటినంతటినీ వృద్ధిలోకి తీసుకొచ్చాడు, ఆయన రెక్కలు అలిసిపోయే వేళటికి ఆయన ఇలా భుజం మీద చెయ్యేసి నడవడానికి యోగ్యుడైన కొడుకుని కనిచ్చాను, చాలు, ఆయన నన్ను కట్టుకున్నందుకు, ఆయనని పరమప్రేమగా చూసే కొడుకునిచ్చాను,
ఆ వయసు వచ్చేసిన తర్వాత భార్య అనుకుంటుందట, ఇప్పుడు నేను జారిపోయినా పర్వాలేదు, ఆయన్ని చూసుకోవడానికి కొడుకు కోళ్ళు ఉన్నారు చాలు అనుకుంటుంది. ఆయన రెక్కలు అలిసిపోయాయి, కానీ ఆయన చేయి పట్టుకు నడిపించడానికి కొడుకునిచ్చానని మురిసిపోతుందట. మూషిక వాహన ముని జన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.